నా పేరు భరత్ కుమార్. నేను వాష్మాక్ లాండ్రీ ఎక్విప్మెంట్లో సేల్స్ మార్కెటింగ్ మేనేజర్లాగా పనిచేస్తున్నాను. సో నేను ఇవాళ నేను మీ అందరికీ శారీ రోలింగ్ బిజినెస్ అండ్ ఐరనింగ్ బిజినెస్ అండ్ డ్రై క్లీనింగ్ బిజినెస్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఇవన్నీ నేను ఎక్విప్మెంట్తో సహా మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మీరు దయచేసి మీరు ఈ వీడియోని కొద్దిగా ఫుల్గా మీరు టైం తీసుకొని మీరు చూస్తే మీకు క్లారిటీ అనేది క్లియర్గా వస్తుంది. శారీ ఐరనింగ్ అండ్ డ్రై క్లీనింగ్ బిజినెస్లో చాలా ప్రాఫిట్స్ ఉన్నాయండి. ఈ శారీ ఐరనింగ్ బిజినెస్ అనేది ఇది కొత్తగా క్రియేట్ చేసింది కాదు. ఇది ఆల్మోస్ట్ 50 to 60 ఇయర్స్ నుంచి మీకు ఆల్రెడీ మార్కెట్లో ఈ బిజినెస్ ఉంది. కానీ అప్పట్లో నార్మల్గా మనకి లేబర్స్ చేసేవాళ్ళు, ఇంకా మ్యానలిజం ఇన్వాల్వ్ ఉండే. మీకు అప్పుడు ఏమవుతుందంటే మనకి డెలివరీస్ అనేది చాలా లేట్గా ఉండేటివి, ఇంకా ఫినిషింగ్ అంత బాగా రాలేకపోతుండే. అదే ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో మనకి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి. మీరు ఈ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ వాడినా కానీ మీకు ఇమీడియట్ ఫాస్ట్ డెలివరీస్ ఇవ్వచ్చు, ఇంకా 100% ఫినిషింగ్ కూడా ఇవ్వచ్చు. డ్రై క్లీనింగ్ మిషన్ అంటే చూడడానికి ఇలా ఉంటుంది మీకు. సో డ్రై క్లీనింగ్ మిషన్ అంటే ఏంటంటే మీకు ఎలాంటి పట్టు చీరలు కానీ పట్టు లంగాలు కానీ వాష్ చేద్దాం అనుకుంటే దాన్ని డ్రై క్లీనింగ్ అంటారు. ఈ మిషన్లో మనం వాష్ చేసుకోవచ్చు. సో నార్మల్గా అందరూ అనుకునేటిది ఏంటంటే డ్రై క్లీనింగ్ అంటే ఒక డ్రై శారీ పైన మీరు ఇలా మీకు ఏదైనా కెమికల్ కానీ ఏదైనా వాటర్ కానీ ఇలా స్ప్రే చేస్తే డ్రై క్లీనింగ్ అని అనుకుంటున్నారు. కానీ ప్రాసెస్ అది కాదండి. డ్రై క్లీనింగ్ అంటే మీకు నార్మల్గా ఇప్పుడు మనకి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది. మీరు ఇంట్లో ప్యాంట్ షర్ట్స్ కానీ ఏదైనా వాష్ చేయాలంటే వాటర్ ఇంకా డిటర్జెంట్తో వాష్ చేస్తారు మీరు. అది మీకు ప్యాంట్ షర్ట్స్ వరకు దట్ ఈస్ ఓకే. కానీ పట్టు చీరలు లాంటివి మనం వాటర్లో వేస్తే కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది, లేదంటే ఫ్యాబ్రిక్ మీకు స్పాయిల్ అయిపోతుంది. సో అలాంటి దానికి కంపల్సరీ యూ నీడ్ అ మిషన్, డ్రై క్లీనింగ్ మిషన్. సో ప్రాసెస్ మీకు సేమ్ ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే మీకు శారీస్ వేసాక మీకు ఇందులో వచ్చే కెమికల్ వచ్చేసి పర్క్ ఎథిలిన్ క్లోరైడ్ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్తో వాష్ అవుతుంది మనకి శారీ అనేది. సో దీంతో మనకి ఏంటంటే మన కలర్ అనేది ఫేడ్ అవ్వదు మిషన్లో. అండ్ మీరు ఇందులో మిషన్లో వేసాక సేమ్ ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ లాగానే మీరు జస్ట్ ఒక 20 మినిట్స్ టైం మీరు సెట్ చేసుకున్నారంటే మెకానికల్ యాక్షన్ వల్ల మీకు మురికి కూడా పోతుంది. 20 మినిట్స్ మీకు వాషింగ్ అయిపోయాక ఆటోమేటిక్గా మొత్తం డ్రై అయిపోయి మీకు బయటకు వస్తుంది శారీ. సో మీరు దెన్ యూ కెన్ డూ ఐరనింగ్. సో ఇక్కడ వరకు మీకు డ్రై క్లీనింగ్, డ్రై క్లీనింగ్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనండి. సో మీకు ఇంకా డీటెయిల్గా మీకు దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు మాకు కింద మీకు డిస్క్రిప్షన్లో మా నంబర్స్ ఉంటాయి, మీరు దానిపైన కాల్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్ వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాం, లేదంటే యూ కెన్ విజిట్ ఆ షోరూమ్ ఆల్సో. ఈ మిషన్లో మనం శారీస్ అనేటివి మనం ఇలా వేసుకోవాలండి. సో దీని ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ సాల్వెంట్ ఏదైతే మనం ఇందులో వాడుతున్నామో దీనివల్ల మనకి కలర్ అనేది బయటికి రాదు. మీకు లైక్ మీకు కలర్ ఫేడ్ అవ్వడం కానీ కలర్ పైకి లేవడం కానీ ఒకదాని నుంచి ఒకదానికి అంటుకోవడం కానీ జరగదు. మీకు ఈ మిషన్ మనకి ఫుల్లీ డ్రై 100% డ్రై చేసి మీకు వస్తుంది. మీరు దాంతో ఐరనింగ్ చేసుకోవచ్చు. 20 మినిట్స్ సైకిల్ టైం మీరు సెట్ చేసుకున్నాక మిషన్ స్టార్ట్ అయిపోతుంది. మనకి ఈ మిషన్ తర్వాత యూ కెన్ డూ ఐరనింగ్. ఈ మిషన్ మన దగ్గర బడ్జెట్ 25 కేజీస్ మిషన్ అండి. ఇది 25 లాక్స్ ఉంది. కానీ మన దగ్గర 2.5 లాక్స్ నుంచి రేంజ్ స్టార్ట్ ఉంది చిన్న మిషన్. సో మీకు ఇంకా డీటెయిల్స్ కోసం మీరు కెన్ కాలర్స్. ఇది ప్యూర్లీ డ్రై క్లీనింగ్ మిషన్ అండి. ఇందులో ఓన్లీ డ్రై క్లీనింగ్ అవుతుంది. ఇందులో ఓన్లీ డ్రై క్లీనింగ్ అవుతుంది కానీ ఐరనింగ్ జరగదు. అదే ఇప్పుడు ఐరనింగ్ మిషన్లో ఓన్లీ ఐరనింగ్ అవుతుంది అంతే తప్ప అలా వాషింగ్, డ్రై క్లీనింగ్, పాలిషింగ్ జరగదు. ఈ రెండు ఒకటి కాదు, ఈ రెండు డిఫరెంట్. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు రెండు ఒకటే దాంట్లో అవుతాయి అనుకొని మీరు అనుకున్నారనుకోండి, మీ చుట్టుముట్టు చాలామంది సప్లయర్స్ ఉన్నారు, మా దగ్గర పనిచేసి వెళ్ళిన ఎక్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, కన్ఫ్యూజన్ని వాళ్ళు ఎన్కేజ్ చేసుకుంటారు, మిమ్మల్ని మోసం చేస్తారు. సో జాగ్రత్తగా మీరు ఫస్ట్ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి, కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి. మీకు ఫుల్ ఎడ్యుకేట్ మేము చేస్తాం మేము ఈ బిజినెస్ మోడల్లో. దిస్ ఇస్ శారీ ఐరనింగ్ ఎక్విప్మెంట్. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే సింగిల్ ఫేస్ మిషన్, సింగిల్ ఫేస్ మిషన్. ఈ మిషన్ మనం ఇంట్లో ఉన్న పవర్తోనే మనం వాడేసుకోవచ్చు. అంటే మనకి స్పెషల్గా మనకి 3 ఫేస్ పవర్ లాంటిది ఏం అక్కర్లేదు మనకి. మిషన్కి సింగిల్ ఫేస్ ఉంటుంది. మనకి దీనికి ఇద్దరు ఆపరేటర్స్ కావాల్సి వస్తుంది. ఒక ఆపరేటర్ వచ్చేసి ఫీడింగ్ చేయడానికి, ఇంకో ఆపరేటర్ వచ్చేసి మనకి ఇంకా డెలివరీ తీసుకొని ఫోల్డ్ చేసుకోవడానికి. ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే దీనికి ఒక స్ప్రే పెట్టేస్తే మనకి ఇందులో స్టార్చ్ అయిపోతుంది కానీ లేకపోతే వాటర్ స్ప్రే అవుతుంది అని చెప్పి. కానీ అది ప్రొసీజర్ కాదండి. నేను ప్రొసీజర్ ఏంటో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ శారీ వచ్చేసి నేను 100% దీని గంజిలో ముంచేసి అంటే స్టార్చ్లో డిప్ చేసి 90% దాన్ని స్పిన్నర్లో వేసి స్పిన్ చేసి 10% వెట్లో తెచ్చాను. ఇలా చేసినట్టు అవుతా మీకు ఏమవుతుంది అంటే మీకు 10% వెట్ ఉన్నప్పుడు మనకి శారీ అనేది ఐరన్ అయ్యేటప్పుడు మీకు ఎలాంటి స్టెయిన్స్ అంటే లైక్ స్టార్చ్ స్టెయిన్స్ లాంటివి ఎలాంటివి రావు మనకి. అదే మీరు స్ప్రే మిషన్తో మీరు స్ప్రే చేసుకుంటే మీరు చేశారనుకోండి కలర్ అనేది మీకు బయటికి వచ్చేస్తుంది. అంటే ప్యాడింగ్ క్లాత్కి అంటడం జరుగుతుంది. అలానే ఆ స్టార్చ్ అయితే స్ప్రే చేస్తారో మీకు అది స్టార్చ్ అనేది మరకలు వచ్చేస్తాయి చీర పైన, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో నేను మీకు క్లియర్గా ఈ శారీ అనేది చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఇది వచ్చేసి ప్యూర్లీ పట్టు శారీ. నేను ఇది 100% స్టార్చ్లో ముంచాను. ముంచేసి 90% దీన్ని స్క్వీజ్ అవుట్ చేశాను, గ్రైండ్ చేసి 10% వెట్టుతో నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను.
ఫినిషింగ్ ఎలా వస్తుందో మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు 10% వెట్టు ఉంటే మీకు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. అదే కాకుండా మీకు కొద్ది కస్టమర్స్ కి ఏంటంటే ఇంకా కొన్ని డౌట్స్, ఒక మీకు ఎన్ని సారీస్ చేసుకోవచ్చు గంటలో అనేది, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే మనకి కంపల్సరీ మీరు చూడండి సార్, ఇది ఒక సర్వీస్ ఇండస్ట్రీ మీరు చేసేది, మీరు కంపల్సరీ మీరు ఒక క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి అంటే మీరు స్లోగా ఎంత స్లోగా చేస్తే మీకు అంత క్వాలిటీ వస్తుంది. అంతే తప్ప నిమిషంలో 10 చీరలు చేస్తా, గంటలో 100 చీరలు చేస్తా అనేది తప్పు. డైలీ అంటే ఒక 9 అవర్స్ షిఫ్ట్ లో మనము ప్రాక్టికల్గా 250 శారీస్ అని చెప్తారు, కానీ 100 శారీస్ దాకా మీరు చేసుకోవచ్చు. అంటే మీరు జెన్యున్ క్వాలిటీ చేసి మంచి హై క్వాలిటీ ఇస్తామనుకుంటే ఇది ప్రాసెస్ అండి. ఇంతే తప్ప దీనికి ఒక 10,000 స్ప్రే మిషన్ పెట్టేసి దీంట్లో స్ప్రే అయిపోతుంది, పాలిషింగ్ అయిపోతుంది అనేది తప్పు. మీరు చూసినట్టయితే అక్కడ అవుట్పుట్ వస్తుంది మీకు, ఇంకా నుండి మీకు క్లారిటీగా మీకు చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. మీకు మీకు చాలా మంచి ఫినిషింగ్ ఇద్దామంటే మాత్రం 4 to 5 మినిట్స్ పడుతుంది. మీకు నార్మల్ ఫినిషింగ్ అంటే ఒక 2 మినిట్స్ కూడా చేసుకోవచ్చు స్పీడ్ పెంచేసుకొని, కానీ ఇది సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి మీరు మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఎంత స్లోగా చేస్తే మీకు అంత ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎంత క్వాలిటీ వచ్చిందో మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఒక్క మడత కూడా లేదు. మీరు ఇది 100% మీరు చేశారు కాబట్టి, మీకు గంజిలో ముంచారు కాబట్టి మీకు ఇంత ఫినిషింగ్ వస్తుంది. అదే మీరు స్ప్రే మిషన్ 10,000 రూపాయలు స్ప్రే మిషన్ పెట్టినట్టయితే మీకు ఈ ఫినిషింగ్ రాదే రాదు. మీకు ఒక్క మరత కూడా లేదు, మీకు క్లారిటీగా చూడొచ్చు. నేను మీకు మీరు దగ్గరకు వచ్చి చూసినట్టయితే కూడా మీకు ఫినిషింగ్ అనేది షైన్ అనేది మీకు కనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్ డిప్ ఉంది కాబట్టి. సో ఇలాగా మీకు అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది మీకు ఈ మిషన్లో చేస్తే, ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో. నేను ఇది అయిపోయాక మీకు ఫోల్డ్ చేసి కూడా చూపిస్తాను మీరు కస్టమర్కి ఎలా మీరు డెలివరీ ఇస్తారు. సో చూసారు కదండి, ఇప్పుడు మనం ఐరన్ చేసాము ఫుల్ డిప్డ్ శారీ, 100% వెట్ ఉన్న శారీని కొద్దిగా స్పిన్ చేసి 10% వెట్తో చేసినందుకు మనకి ఇంత ఫినిషింగ్ వచ్చింది, పాపడ్ లాంటి ఫినిషింగ్. మీకు ఎలాంటి ముడతలు ఎక్కడైనా కానీ మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ అండి ఇది. కొద్దిగా మీరు ఎఫర్ట్ పెట్టేసుకొని, మీరు కొద్దిగా మేనేజ్మెంట్ ఉంటుంది ఇందులో కూడా కొద్దిగా ఇన్వాల్వ్మెంట్, అది మీరు చేసుకొని చేసుకుంటే చాలా ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారు. మీరు రండి, ఇంకా మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లైవ్గా మీరు డెమో చూడొచ్చు ఇక్కడ ఉండి. ఈ మిషన్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసేసరికి మనకి ఓన్లీ ఐరనింగ్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మనకి మిషన్కి ఒక 3 లాక్స్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్. సో మనకి ఒక శారీకి మనకి మినిమం 50 రూపీస్ వస్తుంది బయట రోలింగ్కి కానీ ఐరనింగ్ చేస్తే. మీరు 50 రూపీస్ తీసుకున్నట్టు రోజు మీరు 100 శారీస్ చేసినట్టు అవునా కానీ మీకు డైలీ 5,000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంటూ 30 డేస్ వేసుకుంటే 1,50,000 మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అందులోకి ఒక 75,000 మీ ఎక్స్పెండిచర్స్ లైక్ ఏదైనా రెంట్ తీసుకున్నట్టు అయినా కానీ, మీ లేబర్కి ఏదైనా మీ వర్కర్స్కి ఏమైనా ఇద్దాం అనుకున్నా కానీ ఎక్స్పెండిచర్స్ ఒక 75,000 తీసేస్తే 75,000 మీ ప్రాఫిట్ ఉంటుంది, నెట్ ప్రాఫిట్. మీరు అంతేకాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా బడ్జెట్ ఉంది మీ దగ్గర అనుకుంటే ఒక 6 లాక్స్ వరకు 3 లాక్స్ రూపీస్ మీరు ఐరనింగ్ మిషన్, ఇంకా 3 లాక్స్ రూపీస్ డ్రై క్లీనింగ్ మిషన్కి తీసుకున్నట్టు అయితే మీకు ఒక శారీకి 200 రూపీస్ వస్తుంది మీకు అప్పుడు డ్రై క్లీన్ చేసి ఐరన్ చేసేస్తే కస్టమర్స్కి. సో మీకు ఆ 200 రూపీస్ వస్తే మీకు డైలీ ఒక 100 శారీస్ వచ్చినాయని మీకు 20,000 రూపీస్ పర్ డే యూ కెన్ ఎర్న్ సార్. మీకు 20,000 రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు, ఇంటూ 30 డేస్ వేసుకున్నా కానీ మీకు 6 లాక్స్ రూపీస్ మీ మార్కెట్ టర్న్ ఓవర్ ఉంటుంది. అందులోకి ఒక 3 లాక్స్ రూపీస్ మీరు ఎక్స్పెండిచర్స్ తీసేసినా కానీ 3 లాక్స్ రూపీస్ ఇస్ ద నెట్ ప్రాఫిట్ అండి. సో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ అండి. కానీ మీరు దయచేసి మీరు ఫస్ట్ మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి, రెండింటిని మిస్మ్యాచ్ చేయకండి, డ్రై క్లీనింగ్ ఇంకా డ్రై ఐరనింగ్ని. రెండు సపరేట్ సపరేట్ మాడ్యూల్స్, సపరేట్ సపరేట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ కావద్దు. మీరు రండి, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా మా ఆఫీస్కి. మా దగ్గర డ్రై క్లీనింగ్ ఎక్విప్మెంట్ అని కాదు, ఐరనింగ్ ఎక్విప్మెంట్ అని కాదు, లాండ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మా దగ్గర ఉందండి. మీరు మా ఆఫీస్కి వచ్చినట్టయితే మీకు ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఇక్కడ లైవ్గా చూసుకోవడానికి, ఫిజికల్గా చూసుకోవడానికి మీకు కుదురుతుంది. మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు ప్రతి ఒక్క లాండ్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఒక్క దగ్గర మీకు ఎక్కడ కనిపించవు. మా ఆఫీస్కి వస్తే మీకు అన్ని మిషన్స్ ఇక్కడనే చూసుకోవచ్చు లైవ్గా. సో నేను రాబోయే రోజుల్లో ఇంకా మేము చాలా వీడియోస్ చేస్తాము, మీరు దయచేసి మీరు కొత్త సరుకుని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్జెక్ట్ పైన ఇంకా నాలెడ్జ్ మీకు ఇంకా రాబోయే రోజుల్లో మేము తప్పకుండా మేము షేర్ చేస్తాం మేము. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి.